హాయ్ ఇయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఓఎల్ఎక్స్ క్యాష్ మై కార్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో ఒక పాజిటివ్ ట్రెండ్ మనకు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 300 పాయింట్ల మేర లాభంతో సెన్సెక్స్ కొనసాగుతుంది. నిఫ్టీలో కూడా మనం అదే స్ట్రెంగ్త్ మనం ఇవాళ మార్నింగ్ నుంచి చూస్తున్నాము. ఆల్మోస్ట్ మనకి 75 పాయింట్స్ ప్లస్ మనకి గెయిన్స్తో నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. 11,120, 11,130 ఆడ్ లెవెల్స్ దగ్గర. బట్ లాస్ట్ ఒక 10-15 మినిట్స్ నుంచి కొద్దిగా సెల్లింగ్ పెరుగుతుంది. ఎందుకంటే 11,145 ఆల్మోస్ట్ డేస్ హై దగ్గర నిఫ్టీ ఉండింది. అక్కడి నుంచి ఒక 20-25 పాయింట్స్ వరకు మార్కెట్స్లో సెల్ ఆఫ్ లాస్ట్ ఒక 15-20 మినిట్స్లోనే మనకి కనిపిస్తుంది. మేబీ మిడ్ సెషన్ తర్వాత కొద్దిగా యాక్టివిటీ ఫ్లేరప్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. 11,068 ఇవాళలో అక్కడి నుంచి చాలా స్ట్రాంగ్ మనకి బౌన్స్ బ్యాక్ చూసాము ఇవాళ ఓపెనింగ్లో నుంచి. బట్ అక్కడి నుంచి కూడా ఇప్పుడు కొద్దిగా నీరసిస్తుంది మార్కెట్స్. ఇవాళ ఒక్క సెక్టర్ మినహా, ఒక పిఎస్యు బ్యాంక్స్ మినహా దాదాపు అన్ని రంగాల కౌంటర్స్లోని కొనుగోళ్ల మద్దతు మనకి ఉంది. ప్రైవేట్ బ్యాంక్స్, రియాల్టీ, ఫార్మా, మీడియా, ఎఫ్ఎంసీజీ ప్యాక్లో చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ కనిపిస్తుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు రెండు ఆల్మోస్ట్ హాఫ్ నుంచి 0.75% వరకు గెయిన్స్తో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. టు బి అంటే స్టాక్ స్పెసిఫిక్గా చూస్తే డిహెచ్ఎఫ్ఎల్ ఆల్మోస్ట్ 11% గెయిన్స్తో ఉంది. ఐడిబిఐ బ్యాంక్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ 6.5 నుంచి 7% దాకా గెయిన్స్తో ఉంది. థైరో కేర్, ప్రెస్టేజ్ ఇండస్ట్రీస్, పీవీఆర్, ఫోర్స్ మోటార్స్, గుఫిక్ బయో లాంటి స్టాక్స్లో స్ట్రాంగ్ బయింగ్ ఆఫ్ వస్తుంది. ఎస్ బ్యాంక్లో కూడా ఇవాళ కూడా మరొక 3-4% దాకా నష్టాలతో ఉంది. మిందా కార్ప్ ఒకటి, రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ క్యాపిటల్, జెట్ ఎయిర్వేస్ లాంటి స్టాక్స్లో కూడా 5% వరకు నష్టాలు తీటరాడ్ అవుతున్నాయి. పెద్దగా చెప్పుకోవడానికంటే భారీ స్టాక్స్లో ఇవాళ మేజర్ యాక్టివిటీ అయితే ఏం లేదు, కొద్దిగా సబ్డ్యూడ్గానే ఉంది ఇవాళ మండే ఆఫ్టర్నూన్ వరకు. సో అన్లీస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. సో ఎలాంటి యాక్టివిటీ చూస్తున్నారు? ఎందుకంటే మనం కొద్దిగా ఇంట్రెస్ట్ రేట్ తగ్గే సైకిల్ సినారియోలోకి వచ్చాం. ఇవాళ కూడా శక్తికాంత్ దాస్ గారు చెప్తున్నారు మార్నింగ్ ఇంట్రెస్ట్ రేట్ ఇక్కడి నుంచి తగ్గే అవకాశాలు ఉన్నాయి. బ్యాంక్స్ హ్యాస్ టు పాస్ ఆన్ టు ద సేమ్ టు కన్స్యూమర్స్ ఆర్ కస్టమర్స్ అని చెప్పి. సో హై డెట్ ఉన్న కంపెనీస్కి ఇక్కడ నుంచి ఏమైనా కొద్దిగా రిలీఫ్ ఉండే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తుందా? ఆర్ఎల్స్ ఎలా చూస్తున్నారు ఈ సినారియోని? యా, బేసికలీ ఇది ఎప్పటి నుంచి జరిగేదా అండి, ఐ డోంట్ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ద మార్కెట్. హై డెట్ ఉన్న కంపెనీస్ డెఫినెట్లీ మార్కెట్ డస్ నాట్ లైక్. అండ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించిన అంటే కొన్ని కొన్ని కంపెనీస్కి డెట్ అనేది డెఫినెట్లీ హైయే ఉంటుందండి, ఎస్పెషలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో, బికాస్ దే హ్యావ్ టు రిలయ్ ఆన్ ఎక్స్టర్నల్ ఫండింగ్. సో అటువంటప్పుడు మనకి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో బేసికలీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆర్ మేబీ ఈవెన్ 1.5 to 2 decades తీసుకున్నా కానీ పెద్దగా రిటర్న్స్ అనేది ఈక్విటీలో రావు. మనం చూసాం మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ దే కంప్లీట్లీ డిస్ట్రాయిడ్ వెల్త్, నాట్ ఈవెన్ యూనో గో డౌన్ అని. అంటే మేబీ కంపెనీస్ లైక్ ఎల్ఎన్టీ ఇటువంటివన్నీ దే ఆర్ నాట్ ప్యూర్ ప్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్, దే ఆర్ ప్రాక్సీ టు ద కంట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవి వేరే డిఫరెంట్ ఫుట్టింగ్లో ఉంటాయి. సో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించాలి. అండ్ శక్తికాంత్ దాస్ గారే కాదు, అందరూ కూడా ఎప్పుడు చెప్తూనే ఉంటారు బ్యాంక్స్కి దే హ్యావ్ టు పాస్ ఆన్ ది ఇంట్రెస్ట్ రేట్స్ అని. కానీ బేసిక్లీ అక్కడ ఒక పెద్ద క్యాచ్ పాయింట్ ఉందండి. ఇప్పుడు ఈ స్మాల్ అండ్ స్మాల్ సేవింగ్స్లో ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గదో వాళ్ళకి డిపాజిట్స్ రావట్లేదు యూనో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వాళ్ళకి. సో అటువంటప్పుడు వాళ్ళు హై కాస్ట్ డిపాజిట్స్ తీసుకున్నప్పుడు ఆర్బీఐ వాళ్ళు తగ్గించినా కానీ హౌ ఆర్ దే గోయింగ్ టు పాస్ ఆన్ ద లోవర్ ఇంట్రెస్ట్ రేట్ టు ద బారోవర్? సో దట్స్ ఎ వెరీ ట్రిక్కీ సబ్జెక్ట్ అండి. సో ఈ కారణం వలన ఓవరాల్గా ఓవర్ ద నెక్స్ట్ 12 to 18 months ఏమో 1.5-2 years కొద్ది కొద్దిగా తగ్గుతాయా, తగ్గే ఛాన్స్ డెఫినెట్లీ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ కొద్దిగా మనకి సిల్వర్ లైనింగ్ ఏంటంటే కొంచెం మాన్సూన్ హ్యాస్ ప్లేడ్ ఎ హావాక్. ఒకప్పుడు ఎగ్జాక్ట్లీ అబౌట్ 15-20 days బ్యాక్ తీసుకుంటే జూలై లాస్ట్ వీక్ ఆర్ బిఫోర్ వీ థాట్ వీఆర్ డెఫిషియెంట్ బై ఆల్మోస్ట్ 35-40%. ఇప్పుడు కంప్లీట్లీ రివర్స్ సిచ్యువేషన్ అయిపోయింది, ఎస్పెషలీ ఇన్ మెజారిటీ ఆఫ్ ద కంట్రీ మనకి వీఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ ఫ్లడ్స్. సో ఈ కారణం వలన మేబీ కొంచెం ఈ ఫ్లడ్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయ్యి కొద్దిగా మళ్ళీ యూనో గ్రీన్ షూట్స్ ఇన్ అగ్రికల్చర్ కనిపించి సో ఆన్ అండ్ సో ఫోర్త్. అండ్ ఫెస్టివల్ సీజన్ రానే వస్తుంది. గవర్నమెంట్ వాళ్ళు కూడా డెఫినెట్లీ దే షుడ్ బి నౌ అగ్రెసివ్ ఎనఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గివింగ్ నాట్ రిఫార్మ్స్, దే మస్ట్ కంప్లీట్లీ యూనో సపోర్ట్ ఎవ్రీ ఇండివిజువల్ సెక్టర్. అటువంటి పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు. సో ఇటువంటివన్నీ 3-5 చర్యలు కనుక చేపడితే గవర్నమెంట్ వాళ్ళు అండ్ అన్నీ సక్రమంగా నెక్స్ట్ 3-6 months కుదిరితే ప్రాబబ్లీ అక్కడ వీ క్యాన్ థింక్ దాట్ యూనో ఓవరాల్గా మనకి డౌన్వర్డ్ ట్రెండ్ అనేది అరికట్టుకోగలిగామని చెప్పి. సెప్టెంబర్ లోపల మనకి ఇంకా చాలా హెవీ రీపేమెంట్స్ టు మ్యూచువల్ ఫండ్స్ బై ఎన్బిఎఫ్సిస్ ఇటువంటివన్నీ ఉన్నాయండి. అండ్ ఇవన్నీ చక్కగా ఉంటే రాబోయే ఇయర్ చాలామంది మోస్ట్ ఆఫ్ ద ఫండ్ మేనేజర్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ గ్లోబల్ రెసెషన్.
So this is going to be a major cause of contention, or it's a pain point. అంటే ఇది గ్లోబల్ ఇన్ నేచర్. అది మనకి ఎంతగా ప్రభావితం చేస్తుంది మనం చూడాలి. ఎందుకంటే వీఆర్ ఆల్సో యూనో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఎక్స్పోర్టర్స్. డెఫినెట్లీ మనకి రా మెటీరియల్ పరంగా ఇన్పుట్ కాస్ట్లు తగ్గుతాయి ఇఫ్ ద వరల్డ్ ఈజ్ ఇన్ ఎ మేజర్ గ్లోబల్ రెసెషన్. బట్ అలాగే మన రూపీ కనుక మళ్ళీ డిప్రిషియేట్ అయితే వీ హ్యావ్ టు బై, ఈవెన్ దో రా మెటీరియల్ ప్రైజింగ్ తగ్గినా వీ హ్యావ్ టు బై హయ్యర్ ప్రైస్లో డాలర్స్ కొని వీ హ్యావ్ టు ఇంపోర్ట్ దట్. సో ఇవన్నీ కూడా చాలా ట్రిక్కీ సిచ్యువేషన్. సో దీస్ ఆర్ ఆల్ స్మాల్ మేబీ యూనో టెక్నికల్ బౌన్సెస్ అంతేనే కానీ ఐ డోంట్ థింక్ ఫండమెంటలీ వన్ షుడ్ రష్ ఇన్ టు బై ద స్టాక్స్. వెయిట్ ఫర్ సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ దాకా కూడా తొందర ఏం పడక్కర్లేదు. ఎస్ఐపి వాళ్ళు మాత్రం తప్పకుండా కంటిన్యూ చేయాలి విత్ అట్లీస్ట్ 2-3 ఇయర్ వ్యూ. సో మీరు అలాంటి ట్రేడింగ్ ఐడియాస్ ఇస్తున్నారు. లాస్ట్ ఒక 15-20 మినిట్స్ నుంచి ఇంతకుముందు అనుకున్నట్టు బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక 30-40 పాయింట్స్ దాకా అడ్డిపోయింది. అలాగే మనకి నిఫ్టీలో 11,140 లెవెల్స్ నుంచి 1,105 అంటే ఒక 35 పాయింట్స్ దాకా డిప్ మనం చూసాము ఈ టైంలో. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ సెషన్ ఎలా ఉండే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి? సో ఇక్కడ నుంచి ఏమైనా సెల్లింగ్ ఇంకా ఆపర్చునిటీ ఉందా మిడ్ సెషన్ తర్వాత? మార్కెట్ లాస్ట్ వీక్ బౌన్స్ బ్యాక్ తోటి అర్థమైంది ఏంటంటే మార్కెట్ షార్ట్ టర్మ్ కరెక్షన్, అందుకృతం డౌన్ ట్రెండ్కి ఒక చిన్న బ్రేక్ పడినట్టు కనిపిస్తుంది. కానీ అదేవిధంగా మార్కెట్ చూస్తే కనుక 11,200 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. లాస్ట్ 1 మంత్గా చూస్తే కనుక డైలీ చార్ట్లో 2 మేజర్ టాప్స్ ఏర్పడింది. సో మార్కెట్ లాస్ట్ 1-2 వీక్స్ మూమెంట్ చూస్తుంటే లాస్ట్ వీక్ ఒక టెక్నికల్ రీబౌండ్ తోటి మార్కెట్ ఒక షార్ట్ టర్మ్ కన్సాలిడేషన్లోకి మళ్ళీ వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ ఈ వారంతా కూడా ఒక రేంజ్ బౌండ్ మూమెంట్ ఎక్స్ట్రీమ్ ఒక నేరో బ్యాండ్లో మూవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అంతకితో మన 2-3 వారాలు మార్కెట్ చాలా వాలటైల్ ట్రెండ్ చూస్తున్నాం కాబట్టి ఆ వాలటిలిటీ అనేది కొంచెం సర్దుబాటు దశలో ఈ వారం వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ అదేవిధంగా షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ 20 డేస్, 50 డేస్ అలాగే మేజర్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ కిందే ట్రేడుతోంది. ఇన్ఫ్యాక్ట్ 20 మూవింగ్ డేస్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి టెస్ట్ చేస్తుంది కాబట్టి ఇంకా అండర్లైనింగ్ ట్రెండ్ వీక్గా ఉందనుకోవచ్చు. ఒకవేళ ఈ వారం కనుక ఈ కన్సాలిడేషన్లో కనుక మార్కెట్ 11,200 ప్రీవియస్ టాప్ని కనుక బ్రేక్ చేసి మార్కెట్ 20 డేస్ మూవింగ్ యావరేజ్ పైన కూడా క్లోజ్ అవుతే షార్ట్ టర్మ్లో అప్వర్డ్ సిగ్నల్ వచ్చినట్టు అనుకోవచ్చు. బట్ ఓవరాల్గా మనకి హై లెవెల్లో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది, మార్కెట్ కొంచెం ఒక కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ ఎక్స్ట్రీమ్లీ షార్ట్ టర్మ్ మూమెంట్స్ మనం చూడొచ్చు. ఒక స్వింగ్ ట్రేడ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే 1-5 డేస్ ట్రేడింగ్ పొజిషన్స్కి మట్టుకే కొంచెం అనుకూలంగా కనిపిస్తుంది, కానీ ఏమాత్రం ఫ్యూచర్స్లో కూడా లాంగ్ పొజిషన్స్కి అనుకూలంగా ప్రస్తుతానికి కనిపించట్లేదు. మార్కెట్ ప్రస్తుతానికి చూస్తే కనుక ఓవర్సోల్డ్ పొజిషన్ నుంచి రీబౌండ్ అయింది తప్ప కానీ పూర్తిగా ఒక ట్రెండ్ రివర్సల్ అనేది కనిపించలేదు. సో మార్కెట్లో 11,000, 10,900 దగ్గర ఒక షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ సపోర్ట్ ఉందని కూడా అంతకర్తం మనం అనుకున్నాం కాబట్టి ఈ లెవెల్లో కొంచెం ఒక జిగ్జాగ్ ట్రెండ్ అనేది మనం చూడొచ్చు. బ్యాంక్స్లో మటుకు కొంచెం స్లైట్గా పాజిటివ్, ప్రైవేట్ బ్యాంక్స్లో యాక్సిస్ బ్యాంక్ అని, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్లో ఒక చిన్న మైనర్ అప్ ట్రెండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో అది షార్ట్ టర్మ్ వ్యూ. ఇక కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఫస్ట్ కాలర్ చక్రపాణి, కాల్ కట్ అయినట్టుంది. కొన్ని మెయిల్స్ కూడా ఉన్నాయి, మెయిల్స్ కూడా తీసుకుందాం. రఘురామ్ రెడ్డి అడుగుతున్నారు, యునైటెడ్ స్పిరిట్స్ 595 రూపీస్లో ట్రేడింగ్ కోసం ఆయన పిక్ చేశారట, హోల్డర్ ఎగ్జిట్. 595 రూపీస్ యునైటెడ్ స్పిరిట్స్. యునైటెడ్ స్పిరిట్స్ చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా ఇదే రేంజ్లో ఒక సైడ్వేస్ కన్సాలిడేషన్ ట్రెండ్లో మూవడం మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూస్తే కనుక బాగా స్ట్రెంగ్త్ ఉంది అనుకోవచ్చు షార్ట్ టర్మ్లో, ఎందుకంటే లాస్ట్ ఒక 2-3 వీక్స్గా మార్కెట్ బాగా కొంచెం పడినప్పటికీను 1 మంత్గా కొంచెం హై లెవెల్లో నిలబడుతుంది అనుకోవచ్చు. నా ఉద్దేశం అయితే 580 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. 600 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి 600 బ్రేక్అవుట్ అయ్యి దానిపైన క్లోజ్ అవుతే మీరు స్టాప్ లాస్ కూడా పెంచుకోవచ్చు. హైదరాబాద్ నుంచి శిల్ప మరో కాలర్. హలో, అడగండి శిల్ప. నిఫ్టీ ఫ్యూచర్స్ ఇవాళ ఇంట్రాడేకి ఇప్పుడు తగ్గింది కదండి, ఈ ప్రైస్ లో బై చేయొచ్చండి? నిఫ్టీ ఫ్యూచర్స్ బై చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, లో నుంచి బాగా రికవర్ అయ్యి 11,150 లెవెల్స్ దగ్గర రెసిస్టెన్స్ నుంచి ఇప్పుడే రియాక్షన్ వస్తుంది కాబట్టి నా ఉద్దేశము కొంత ఈ ఇంట్రాడేలో కరెక్షన్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే 11,100 పైన కనుక ఒక 10-15 మినిట్స్ ట్రేడ్ అవుతే కనుక అప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకొని ఎప్పుడైనా 20 పాయింట్స్ కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. కామారెడ్డి నుంచి స్వప్న మరొకాలు, అడగండి స్వప్న. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. అపోలో హాస్పిటల్ 1433 దగ్గర బై చేశానండి ట్రేడింగ్ కోసం. 1430 లేదంటే సెల్ చేయాలా? ఓకే, షార్ట్ టర్మ్ కోసం పిక్ చేశారా? అవునండి, ఇంట్రాడేలో. ఇంట్రాడేలో పిక్ చేశారు, ఇంట్రాడే కోసం అపోలో హాస్పిటల్స్ అట్ 1430.
అపోలో హాస్పిటల్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో షార్ట్ టర్మ్లో కూడా లాస్ట్ వన్ మంత్గా బాగా పెరిగింది. 1430లో బై చేశారంటే మంచి ప్రాఫిట్లో ఉన్నట్టే నా ఉద్దేశం అయితే 1480 దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతుంది. ఈ లెవెల్లో నా ఉద్దేశం ప్రాఫిట్ బుక్ చేయడం మంచిది. హైదరాబాద్ నుంచి రాజిరెడ్డి మరో కాలర్. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. మారుతి సుజుకి నా ఉద్దేశం ఎందుకంటే పెద్ద కరెక్షన్ రాకపోవచ్చు అండి. ఎందుకంటే లాస్ట్ వన్ వీక్గా చూస్తే కనుక 5600 నుంచి రీబౌండ్ అయ్యి ఇంచుమించు 6000 వరకు వెళ్ళటం మనం చూస్తున్నాము. ప్రస్తుతానికి కొంచెం రెసిస్టెన్స్ ఉన్నా కూడా ఒకవేళ కొంచెం ఒక కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే పుట్ ఆప్షన్స్కి కూడా అంత అప్రిషియేట్ అవ్వాలంటే కనుక స్ట్రాంగ్ కరెక్షన్ రావాలి. అటువంటి అవకాశం లేదు కాబట్టి సైడ్ వేస్లో ఉంది కాబట్టి క్లోజ్ చేయడం మంచిది. ఇండియా బుల్స్ హౌసింగ్ 500 పుట్. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా చూస్తే కనుక బాగా వాలటైల్గా కనిపిస్తుంది. టెక్నికల్గా చూస్తే కనుక ఈ స్టాక్లో కూడా కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. లాస్ట్ 4 రోజులుగా చూస్తే కనుక హై లోయర్ నుంచి బాగా రీబౌండ్ అయింది. హై లెవెల్లో 590-600 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇది కూడా సైడ్ వేస్ రేంజ్లో ఉంది కాబట్టి నా ఉద్దేశం ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ పుట్ ఆప్షన్ కూడా క్లోజ్ చేయడం మంచిది. ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు ఓఎల్ఎక్స్ క్యాష్ మై కార్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరో కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, అలీ. నమస్కారం అండి, చెప్పండి. భారత్ డైనమిక్స్ ఒకటి మూడు తీసుకుందాం అనుకుంటున్నాను సార్. ఏ లెవెల్ ఎంటర్ అమౌంట్? మీరు అన్న టైం హోరిజన్ ఎంత అండి? షార్ట్ టర్మ్ కోసమా? 2-1 ఇయర్ సార్. 1 ఇయర్ కోసం బోరోసిల్, జేకే లక్ష్మి. నో, జేకే లక్ష్మి ఎస్పెషలీ సిమెంట్ షేర్స్ 1 ఇయర్ వ్యూతో ఎప్పుడు కొనకూడదండి. జనరలీ ఇట్స్ ఎ కమాడిటీ బేస్డ్ బిజినెస్ కాబట్టి అట్లీస్ట్ 2-3 ఇయర్స్, అండ్ అది కూడా మనం లో కమాడిటీ సైకిల్లో మనం పట్టుకోవాలి. సో కమాడిటీ బేస్డ్ బిజినెస్ 1 ఇయర్ వ్యూతో జనరలీ ఇట్స్ నాట్ అడ్వైజబుల్. ఇప్పుడు అంటే సరే సీజన్ లో కాబట్టి ప్రాబబ్లీ ఏమన్నా కొన్నా ఇఫ్ యూ హ్యావ్ 1 ఇయర్ వ్యూ స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకుని ఐదర్ యూ మేక్ ప్రాఫిట్ ఆర్ లాస్. భారత్ డైనమిక్స్ అండ్ బోరోసిల్ ఐ థింక్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా. బోరోసిల్ కొద్దిగా వెయిట్ చేయండి, ఎందుకంటే బోరోసిల్లో లాస్ట్ ఇయర్ వాళ్ళు ఒక కన్జ్యూమర్ బేస్డ్ బిజినెస్ లైక్ లా ఉపాలా గ్లాస్ ఒకటి కొన్ని మెర్జ్ చేశారు. సో కాస్త యూనో టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్ ఎఫెక్ట్ అయింది. ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంపెనీ, అందులో డౌట్ లేదు. కానీ బోరోసిల్ కొద్దిగా వెయిట్ చేయండి. భారత్ డైనమిక్స్ లాంటిది మేబీ ఇన్ 2-3 ప్రైస్ పాయింట్స్, అది కూడా ఏదైనా కానీ మినిమం 2 ఇయర్స్ వ్యూ ఉండాలండి. 1 ఇయర్ వ్యూతో మాత్రం మీరు కొంటే డెఫినెట్లీ ఒక 10% లాస్ తీసుకోగలుగుతానంటే 10% కింద స్టాప్ లాస్ పెట్టుకుని కొనండి. విజయవాడ నుంచి హరినాథ్ రెడ్డి మరో కాలర్. రామ్నాథ్ రెడ్డి సార్. రామ్నాథ్ రెడ్డి గారు, సారీ అండి, చెప్పండి. సార్ నాది ఎస్ బ్యాంక్ ఉంది సార్. ఎస్ బ్యాంక్ ఏ ప్రైజ్లో ఉందండి? రామ్నాథ్ రెడ్డి సార్ అడిగాను. రామ్నాథ్ రెడ్డి గారు వినిపిస్తుంది, ఏ ప్రైజ్లో తీసుకున్నారు ఎస్ బ్యాంక్? ఎస్ బ్యాంక్ సార్ 216 ఉంది, 260 ఉంది సార్. ఓకే, సో 260 రూపీస్. ఎస్ బ్యాంక్ మళ్ళీ ఇప్పట్లో వచ్చే పరిస్థితి ఎక్కడ ఏం కనిపిస్తుంటలేదు. నో, రీసెంట్లీ వాళ్ళు క్లోజ్ కూడా చేశారండి. ఒక దే రేస్ సమ్ మనీ, సో నథింగ్ విల్ గో బియాండ్ 100 రూపీస్ అండి. ఇట్స్ ఇంపాసిబుల్. సో వాళ్ళే అంతంత డబ్బులు ఈక్విటీ కింద ఫ్రెష్ క్యూఏపీలు కానీ ఇవన్నీ కూడా మేబీ అరౌండ్ 80-100 మధ్యలో రేజ్ చేస్తున్నప్పుడు గెటింగ్ బ్యాక్ టు 260 ఈజ్ జస్ట్ ఎ డ్రీమ్. నా ఒపీనియన్లో మాత్రం యూ షుడ్ బుక్ లాస్. మరి ఈ రోజు చేయాలా, యూ షుడ్ వెయిట్ ఫర్ మేబీ 1-2 quarters. ఎక్కడన్నా బౌన్సెస్ వచ్చినప్పుడు ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ ఉంటే మాత్రం డెఫినెట్లీ కొద్ది కొద్దిగా అమ్ముతూ పోండి, లేదా యూ హ్యావ్ టు కంప్లీట్లీ బుక్ లాస్ ఇన్ దిస్ కౌంటర్ అండ్ గెట్ అవుట్ టు సమ్ అదర్ కంపెనీ. జంగారెడ్డిగూడెం నుంచి ఆదినారాయణ మరో కాలర్. హలో అండి, చెప్పండి సార్. హలో, నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. బాలాజీ చెప్తున్నాను సార్, లక్ష్మీ మెషిన్ వర్క్స్, తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్, తర్వాత బిఈఎల్, ఫెడరల్ బ్యాంక్, ఈ రేట్లో కొనుక్కు అంటారా? అయ్యి ఎంత కాలానికి హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? 1-2 ఇయర్స్. సో 1-2 ఇయర్స్ బిఈఎల్ అండ్ ఫెడరల్ బ్యాంక్. నో, రిలయన్స్ యూ షుడ్ వెయిట్ అండి. మొన్న ఏవో చాలా అనౌన్స్మెంట్స్ వచ్చాయి, అది స్ట్రాంగ్గా ఉంది. 1-2 ఇయర్స్ అయినా కానీ డెఫినెట్లీ వాళ్ళు డిమానిటైజేషన్, వాళ్ళ రీటైల్ బిజినెస్ అండ్ జియో నెక్స్ట్ 5 ఇయర్స్లో చేస్తా ఉన్నారు.
ద ఓన్లీ ప్లస్ ఫ్యాక్టర్ ఈజ్ వాళ్ళకి ఆరామ్కో నుంచి అండ్ బీపీ నుంచి డబ్బులు వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ 1 to 2 ఇయర్స్ లోపల. బట్ అది ఆల్రెడీ ప్రైస్లో డిస్కౌంట్ అవుతుంది కాబట్టి మేజర్ అప్సైడ్ అంటూ ఉండదు. ఏమన్నా ఇక్కడ నుంచి 10-15% ఒకటే రోజు పెరిగిందండి అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు. సో డిప్స్ వచ్చినప్పుడు కొనుక్కోండి, బట్ ఎప్పుడన్నా 10-15% మధ్యలో మీకు ప్రాఫిట్స్ వచ్చినా మీరు అమ్ముకుంటుండాలండి. జస్ట్ డోంట్ బైట్ అండ్ హోల్డ్ ఇట్ ఫర్ 1 or 2 ఇయర్స్ అట్ ఎ స్ట్రెచ్ అట్ దిస్ రేట్. బిఎల్ అండ్ ఫెడరల్ బ్యాంక్ బిఎల్ ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై రైట్ నో అండి, వెయిట్. ఎందుకంటే దానికి మేజర్ ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, ఇట్స్ ఎ గవర్నమెంట్ కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఎస్పెషలీ వాళ్ళు యూనో డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ దే ఆర్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ అపార్ట్ ఫ్రమ్ ఈవీఎమ్స్ యూనో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్. ఇది కూడా లిక్విడిటీ బాగా పెరిగిందండి కాబట్టి ఎస్ఐపి మోడ్లో ఇఫ్ యూ హ్యావ్ ఎ 2 ఇయర్స్ వ్యూ నెక్స్ట్ 4 మంత్స్ మంత్లీ కొద్ది కొద్దిగా కొనుక్కోండి. అదర్వైజ్ ఫెడరల్ బ్యాంక్ లాంటివి మాత్రం యూ షుడ్ వెయిట్ ఫర్ ఎ కరెక్షన్ బై అండ్ వెన్ ఎవర్ యూ గెట్ ఎ 10-12% ప్రాఫిట్ యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్స్ ఆల్సో. హైదరాబాద్ నుంచి రమేష్ మన కాల్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. టాటా మోటార్స్ 170 ఓకే, అశోక్ లైన్ అండ్ 150 110 మీద ఉన్నాయి ఓకే, అది యావరేజ్ చేసుకోమంటారా లేకుంటే సెల్ చేయమంటారా? టాటా మోటార్స్ అండ్ అశోక్ లైలాండ్ యావరేజ్ చేసుకోవచ్చా? 170 and 110 రెండు ఆటోమొబైల్ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 1 or 2 మంత్స్గా సెక్టరల్ వీక్నెస్ అంతా మనం విన్నదే. ఈ స్టాక్ కూడా టెక్నికల్గా బాగా హై నుంచి బాగా స్ట్రాంగ్ రియాక్షన్ కూడా రావడం మనం చూస్తున్నాము. ప్రస్తుతానికి కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది బట్ ఇంకా ట్రెండ్ పూర్తిగా మారలేదు కాబట్టి నా ఉద్దేశం కొంచెం వెయిట్ చేయండి. ఏమైనా ఒక నెక్స్ట్ బాటం వస్తే కనుక మీరు అశోక్ లేలాంటి మీరు డెఫినెట్ యావరేజ్ చేయొచ్చు. మదన్ కుమార్ అడుగుతున్నారు, ఐసీఐసీఐ బ్యాంక్ 420 కాల్ ఆప్షన్ తీసుకున్నారట 11.50 rupees ప్రీమియం హోల్డర్ ఎగ్జిట్ ఐసీఐసీఐ బ్యాంక్ 420 కాల్. ఐసీఐసీఐ బ్యాంక్ని మీరు హోల్డ్ చేయొచ్చు ఎందుకంటే 420 rupees దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ పైన ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. నా ఉద్దేశంలో 435-438 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఒకళ్ళు 2 or 3 రోజులు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. అదేవిధంగా 420 కింద స్టాప్ లాస్ పెట్టుకోండి. 420 కింద ట్రేడ్ అవుతున్నా దాని కింద క్లోజ్ అవుతున్నా కాల్ ఆప్షన్ క్లోజ్ చేసేయటం మంచిది. సదానంద్ మరొక కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో అడగండి సదానంద్ గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. కేఆర్బిఎల్ తర్వాత టాటా భూషణ్ స్టీల్ విషయంలో ఇన్వెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్లీజ్ సజెస్ట్ బాలగారు. సో ఇస్ ఇట్ సజెస్టబుల్ టు ఇన్వెస్ట్ ఇన్ కేఆర్బిఎల్ అండ్ టాటా భూషణ్ స్టీల్? నో, ఐ డోంట్ థింక్ సో అండి. ఎస్పెషలీ టాటా భూషణ్ స్టీల్ వాళ్ళు సిక్ కంపెనీని కొన్నారు. సో వీ డోంట్ నో హౌ లాంగ్ ఇట్స్ గోయింగ్ టు టేక్. జనరలీ మెటల్ ప్యాక్ అంతా డౌన్ ఉంది. డోంట్ గో బై ప్రైస్ పాయింట్ అండి. టాటా ఐరన్ అండ్ స్టీల్ తీసుకొనే లాస్ట్ 6 మంత్స్లో చూస్తే ఆల్మోస్ట్ 20-30% ప్రైస్ ఇరోషన్ చాలా ఫాస్ట్గా 3 మంత్స్లోనే అయింది. సో ఈ కారణం మూలాన డోంట్ బీ అట్రాక్టెడ్ బై టాటా భూషణ్ స్టీల్. ఇటువంటి డెఫినెట్లీ ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై ఇట్ అండి. సో గంగా భవాని అడుగుతున్నారు, అవంతి ఫీడ్స్ 60% లాస్లో ఉన్నారట, 1000 shares హోల్డ్ చేస్తున్నారు. దీన్ని అమ్మేసి థైరోకేర్ పిక్ చేసుకుందాం అనుకుంటారు. ఇంత లాస్ బుక్ చేసి థైరోకేర్ షిఫ్ట్ ఓవర్ అవ్వచ్చా? నో, బట్ లాస్ట్ 1 ఇయర్ నుంచి వీ హీన్ టాకింగ్ అబౌట్ అవంతి ఫీడ్స్ అండి. దిస్ ఇస్ అ సైక్లికల్ బిజినెస్ నెంబర్ 1. వాళ్ళకి అమెరికా యూరోప్ నుంచి చాలా ఆంక్షలు విధించారు అండ్ ఇందులో చాలా క్రాప్ లాసెస్ వచ్చి ఫార్మర్స్ విల్ లూజ్ ఎ లాట్ ఇన్ ఆక్వాకల్చర్. అటువంటిప్పుడు ఇవి దెబ్బలు తింటాయి అని చెప్పి. ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంపెనీ. లాస్ట్ 10 ఇయర్స్ ట్రాక్ రికార్డ్ తీసుకుంటే ఎక్సలెంట్గా దాని షేర్ హోల్డర్ వెల్త్ క్రియేట్ చేసిన కంపెనీ. కానీ హయ్యెస్ట్ ప్రైస్ పాయింట్లో ఏ కంపెనీ కెనాట్ క్రియేట్ వెల్త్ ఫర్ యూనో 10-15-20 ఇయర్స్. ఈ కారణం వలన ఇది అమ్మి ఇప్పుడు థైరాక్ వరకు ఉంటారా? మేబీ ఒక చిన్న ట్రేడింగ్ జెమ్ కోసం యూ కెన్ వెయిట్ అండి. ఎందుకంటే ఈ సీజన్ మాన్సూన్ సీజన్ కూడా అయిన తర్వాత మళ్ళీ ఎక్స్పోర్ట్స్ కొద్దిగా మళ్ళీ 71 rupees plus ఇది వచ్చింది కాబట్టి ఏదన్నా ఆక్వా ఎక్స్పోర్ట్స్ న్యూస్ ఏదైనా వచ్చినప్పుడు ఇటువంటి పుష్ వస్తే యూ కెన్ సే. బట్ అడిషనల్ మనీ ఉంటేనే థైరోకేర్ యూ షుడ్ బై స్లోలీ అండి. ఒక్కసారి మాత్రం కంప్లీట్ స్విచ్ అవర్ ఐ వుంట్ సజెస్ట్. కరీంనగర్ నుంచి ప్రసాద్ మరొక హలో. హలో సార్, ఈ టాటా మోటార్స్ తర్వాత జిఐసి హౌసింగ్ నాది 203లో ఉందండి, మరి హోల్డ్ చేయాలా? ఒకసారి రిపీట్ చేయండి. టాటా మోటార్స్ ఏ ప్రైస్లో పిక్ చేశారు? తీసుకోలేదండి, ఇంకా తీసుకుందాం అనుకుంటున్నాము. ఓకే, జిఐసి మాత్రం తీసుకున్నాను 203లో. జిఐసి హౌసింగ్ ఫైనాన్స్. తీసుకుందాం అనుకుంటున్నా, ఐ థింక్ డెఫినెట్లీ యూ షుడ్ నాట్ బై అండి. ఎంత అట్రాక్టివ్గా అనిపించినా కానీ ఓవరాల్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇస్ కంప్లీట్లీ ఇన్ షాంబుల్స్. క్లారిటీ వచ్చేదాకా డోంట్ బై. క్లారిటీ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీ మనకు తెలియదు, ఇట్ మే గో అప్ మళ్ళీ 170, 180, 200 ప్లస్ కొన్నా కానీ
ఒక స్టెబిలిటీ వచ్చి కాస్త హై ప్రైస్లో కొన్నా కానీ మనకి కంఫర్ట్ వాల్యూ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు కొంటే మాత్రం ఎన్ని రోజులు పడుతుందా, విల్ వి గెట్ సమ్ మనీ, ఆర్ ఇక్కడ నుంచి ఒక 10-15% పడుతుందా మనం చెప్పలేం. సో ఇన్ దాట్ కాంటెక్స్ట్ ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్. అండ్ వన్ మోర్ మెయిల్, సుబ్బయ్య అడుగుతున్నారు, భారత్ రసాయన్ కొన్నారట 3900లో శేషు గారి రికమెండేషన్ నేపథ్యంలో, ఇప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా భారత్ రసాయన్? అది పిగ్గెళ్ళి ఇది కూడా తగ్గినట్టుంది. భారత్ రసాయన్ చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా మార్చి నుంచి చూస్తే కనుక మొన్న లాస్ట్ వీక్ వరకు ఒక కన్సాలిడేషన్ ట్రెండ్లో ఉన్న స్టాక్లో చూస్తే కనుక లాస్ట్ వీక్ ఒక టెక్నికల్గా ఒక అప్సైడ్ బ్రేక్అవుట్ కనిపించింది. ఓవరాల్గా చూస్తే కనుక ఈ స్టాక్ కొంచెం చాలా కాలం కన్సాలిడేషన్ తర్వాత వీక్లీ చార్ట్లో కూడా ట్రెండ్ రివర్స్ అయింది కాబట్టి నా ఉద్దేశం మీరు భారత్ రసాయన్ ఒక ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మటుకు మీరు హోల్డ్ చేయొచ్చు. తాడేపల్లిగూడెం నుంచి భాస్కర్ మన కాలర్. రండి భాస్కర్. చెప్పండి సార్. బజాజ్ ఫైనాన్స్ బజాజ్ ఫైనాన్స్ ప్రజెంట్ రేట్లో బై చేయొచ్చా? బజాజ్ ఫైనాన్స్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో ఎన్బిఎఫ్సి స్టాక్లో ముఖ్యంగా మార్కెట్ రియాక్షన్లో కొంచెం తక్కువ రియాక్ట్ అయిన స్టాక్, కొంచెం త్వరగా కన్సాలిడేషన్ అయిన స్టాక్, అలాగే మార్కెట్ రికవరీతో పాటు కొంచెం ముందుగానే అప్సైడ్ మూమెంట్ ఎగ్జిబిట్ చేసిన స్టాక్, కొంచెం టెక్నికల్గా పాజిటివ్గా ఉంది. అలాగే కంపెనీ స్టాక్ కూడా ఓవరాల్గా బులిష్గానే ఉంది కాబట్టి లాస్ట్ వన్ ఇయర్ నా ఉద్దేశం ఓకే ఈ లెవెల్లో మీరు షార్ట్ టర్మ్ అయితే ఒక స్టాప్ లాస్ పెట్టి మీరు కన్సిడర్ చేయొచ్చు, బై చేయొచ్చు. సో అలాగే ఎనీ టేక్ ఆన్ దిస్ స్పందన స్ఫూర్తి ఐపీఓ వాళ్ళ లిస్ట్ అయింది. సో పెద్దగా మనకి రిటర్న్స్ ఏమి ఇవ్వలేదు కానీ బట్ ఈ మార్కెట్ కండిషన్స్లో కూడా కాస్త డీసెంట్ సెట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చూపించింది అనుకోవచ్చు. బట్ ఈ మైక్రో ఫైనాన్స్ కంపెనీ ఏ స్థాయిలో పనితీరు కనబరిచే అవకాశం ఉంది? నేను ఇట్స్ డిఫికల్ట్ టు గెస్ అండ్ గేజ్ అండ్ ఎందుకంటే వీళ్ళు ఇప్పటిదాకా ఉన్న వాటిలో దే బీన్ డూయింగ్ వెల్ అండ్ దేర్ బోరింగ్స్ కూడా అంత షార్ట్ టర్మ్ పేపర్ ఏం రేస్ చేయలేదని వాళ్ళు చెప్పారు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ లిక్విడిటీ క్రైసిస్ ఒకటి, లిక్విడిటీ క్రంచ్ అది మొత్తం పోయిన తర్వాత ఆర్ మేబీ వీళ్ళది ఎలాగ రాబోయే 1-2 quarters వాళ్ళ కామెంటరీ ఎలాగ ఉంటుంది అవన్నీ చూసుంటారు. ఈరోజు ఆల్మోస్ట్ 10% డౌన్ ఉండిందండి, 4-5% డౌన్ అయ్యి తర్వాత 10% డౌన్కి వెళ్ళి ప్రాబ్లీ కొద్దిగా యా వచ్చిండొచ్చు. బట్ ఇన్ మై ఒపీనియన్ వీ షుడ్ నాట్ జంప్ ఇన్ టు ఇట్ ఎందుకంటే ఆ ఎన్బిఎఫ్సిస్ కానివ్వండి, మైక్రో ఫైనాన్స్ కానివ్వండి, హౌసింగ్ ఫైనాన్స్ కానివ్వండి, ఇప్పుడు ఆల్రెడీ లిస్టెడ్ కంపెనీస్లో దేర్ ఈజ్ ఎ ప్లితోరా ఆఫ్ చాయిస్. కాబట్టి కొత్త ప్లేయర్ని టెస్ట్ చేయడం కొని లిస్టింగ్ రోజునాడంటే ఇట్స్ నాట్ సచ్ ఎ గుడ్ ఐడియా. కాబట్టి లెట్ అస్ వెయిట్ ఫర్ ద పర్ఫార్మెన్స్ టు యునో కంప్లీట్లీ షో ఇట్ సెల్ఫ్ నెక్స్ట్ 1-2 quarters అయిన తర్వాత. వీ షుడ్ పాస్ట్ పర్ఫార్మెన్స్ ఈజ్ నాట్ కంటిన్యూస్లీ ష్యూర్ దట్ ద కంపెనీ ఈస్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఓవర్ ద సేమ్ లెవెల్ ఓవర్ ద నెక్స్ట్ 2-3 quarters. కాబట్టి మై సజెషన్ ఈజ్ వెయిట్, డోంట్ జంప్ ఇన్ టు ఇట్. ఓకే. లక్ష్మీనారాయణ ఆయన మెయిల్ చేస్తున్నారు, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ తీసుకున్నారట 290 rupees ఇప్పుడు హోల్డ్ చేసుకోవచ్చా, ఆర్ఎల్స్ లాస్ బుక్ చేసుకోవాలా కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్? దిస్ ఇస్ వన్ కంపెనీ లాస్ట్లో ఐ థింక్ లాస్ట్ 1 year కూడా దిస్ వాజ్ హోల్డింగ్ ఇట్ సెల్ఫ్ అగేన్స్ట్ ద క్రౌడ్ అండి. మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఎస్పెషలీ మన స్టేట్స్కి అంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి చెందిన వాటిలో దిస్ వాజ్ ఏ స్టాండ్అవుట్ కంపెనీ. బట్ మొన్న రీసెంట్లీ రిజల్ట్స్ అంత ఆశాజనకంగా లేవు, మరి ఆర్డర్ ఇంటేక్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉందో తెలియదు. కాబట్టి ఇప్పుడు ఏమైనా లాస్ బుక్ చేయొచ్చా, ఉన్న వాటిలో ఇది బెటర్ వన్ అండి. సో నా ఉద్దేశంలో మాత్రం కొద్దిగా ఓపిక పట్టండి, మేబీ అన్నదా 1-2 quarters కొద్దిగా ఏదైనా మెరుగుపడ్డా లేకపోతే పాజిటివ్ కామెంటరీ వచ్చినా ఏదైనా స్పర్ట్ వచ్చినప్పుడు ఐ థింక్ యూ కెన్ కమ్ అవుట్. ఇయర్ టు డేట్ రిజల్ట్స్ 15% గెయిన్స్ ఉన్నాయి, అలాగే 1 year ఆల్మోస్ట్ 8% దాకా రిటర్న్స్ ఇప్పటికీ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ కంపెనీ మీరు అన్నట్టు సీసీఎల్ ప్రోడక్ట్స్ ఒకటి, రీసెంట్గా వాళ్ళు కొత్త బ్రాండ్ అంబాసిడర్ని తీసుకున్నారు, రీటైల్ ఇక్కడ సేల్స్ని పెంచుకోవాలని ప్లాన్స్లో చాలా అగ్రెసివ్ మార్కెటింగ్ స్ట్రాటజీతో దిగారు. సో ఇది కూడా ఇంట్రెస్టింగ్ బెట్ అవ్వచ్చు, ఎందుకంటే ఈ ఇంత ఫాల్లో కూడా పెద్దగా కరెక్ట్ అయిన దాఖలాలు లేవు సీసీఎల్ ప్రోడక్ట్స్. యా బేసిక్లీ ఎఫ్ఎంసీజీ కంపెనీ అండి, ఆల్మోస్ట్ సింగిల్ ప్రోడక్ట్ కంపెనీ. దేవర్ సప్లైంగ్ టు ఆల్ ద మేజర్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అక్రాస్ ద వరల్డ్, ఎస్పెషలీ స్ప్రే డ్రైడ్ కాఫీ, ఇన్స్టంట్ కాఫీ వీటిలో. నౌ వాళ్ళ ఓన్గా వాళ్ళు ఇండియాలో దే హ్యావ్ లాంచ్ దేర్ ఓన్ ప్రోడక్ట్స్ ఇన్ 2-3 different packages. అది కొద్దిగా ఇనిషియల్ స్టేజెస్లో మాత్రం తప్పకుండా ఖర్చుతో కూడిన పని, ఎందుకంటే బ్రాండ్ నేమ్ క్రియేట్ చేయాలంటే దే హ్యావ్ టు అడ్వర్టైజ్ అ లాట్. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు వియత్నాంలో ఒక ప్లాంట్ పెట్టారు, అది ప్రాబ్లీ నెక్స్ట్ ఇయర్ కల్లా కంప్లీట్ కెపాసిటీ వస్తుంది.
ఇక్కడ కూడా వాళ్ళు ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు. సో డెఫినెట్లీ ఎఫ్ఎంసీజీ కంపెనీ కాబట్టి నా ఉద్దేశంలో వన్ కెన్, ఇది ఒకటి, ఇట్స్ నాట్ ఏ డిస్రప్టివ్ ఓరియంటెడ్ కంపెనీ, ఎందుకంటే నో మ్యాటర్ వాట్ టెక్నాలజీ చేంజెస్ పీపుల్ హ్యావ్ టు డ్రింక్ కాఫీ అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ బి ఎ గుడ్ కంపెనీ ఇన్ ఫ్యూచర్. కాబట్టి ఒకటేసారి కాకుండా మేబీ ఓ ద నెక్స్ట్ 3-4 మంత్స్ కొద్దిగా 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కోవడం లాభసాటిగానే ఉంటుంది. ఓకే, ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి బట్ సమయం మించిపోతుంది. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.